శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ధనురాశి వారికి చూసుకున్నప్పుడు రాశిలోని శుక్రకేతు కుజుడు యొక్క ప్రభావము, ద్వితీయంలో రవిశనుగురు యొక్క ప్రభావము, అలాగే తృతీయంలో గురువు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే 6వ స్థానంలో రాహు, వ్యయంలో కేతు ప్రభావం కనిపిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సిన ఏంటంటే ఆర్థిక లావాదేవీలకు వచ్చినప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయినట్టు కనబడుతుంది, కానీ ఎక్కువగా ఆలోచించి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇంకా శనీశ్వరుడు యొక్క ప్రభావం కొంత ఉంది. ఏప్రిల్ 15 వరకు ఏళ్ళాడు శని ప్రభావం కనబడుతుంది కాబట్టి ఏదో ఒక్క అవకాశం కలిగింది కదా అని చెప్పి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, మన పూర్వాశ్రంలో ఇంకేముందో వెళ్తే వెళ్తే మంచి చేస్తాడు కదా అని చెప్పి ఒక ధైర్యంతో హెవీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేయకండి. ఓకే, వృత్తి ఉద్యోగ విషయాల్లోకి వచ్చినప్పుడు గట్టి ప్రయత్నాలు చేయండి. సఫలీకృతమవుతారు. సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకోండి, హార్డ్వేర్ కంపెనీస్ అనుకోండి, పబ్లిక్ సెక్టర్ అనుకోండి, ఎందులో కన్నా ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతుంది. ఇక రియల్ ఎస్టేట్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం న్యూట్రల్గా ఉండండి. ఇంకా అది అధికమైన బలం అయితే పెరగలేదు కాబట్టి కొంచెం నిదానంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం మాట పడే అవకాశం ఉంటుంది. స్త్రీ మూలకంగా కొంత నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి స్త్రీలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మాటామాట కలపకుండా కొంచెం దూరం ఉండడం ప్రయత్నించండి. కుటుంబ పరంగా వచ్చినప్పుడు అందరూ అన్నదమ్ముల అక్కచెల్ల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది కలగకుండా మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే ప్రేమ వివాహాల కోసం, వివాహ సంబంధం కోసం చేసే ప్రయత్నాల్లో కొంత నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టకండి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాడు కూడా కొంచెం ఈ 15 రోజులు ఆగితే చాలా బాగుంటుంది. అలా విదేశ ఉద్యోగం కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆరోగ్య విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. బోన్కి, ఎముక సంబంధించిన కొన్ని దోషాలు కనబడుతున్నాయి కాబట్టి అది రెక్టిఫై చేసుకోండి, ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. ఇంకా విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు కూడా 15 రోజులు వాళ్ళు అనుకున్నది జరగకుండా కొంచెం ఒత్తిడిలో ఉంటారు కాబట్టి ఆ ఒత్తిడి అధిగమించిన తర్వాత ముందుకు వెళ్ళాలి కాబట్టి 15 రోజులు గట్టి ప్రయత్నం చేయకుండా ప్రశాంతంగా ఉండడం ప్రయత్నం చేయండి. ఇంకా ప్రయాణాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి. కుజుడు రాశిలోనే ఉన్నాడు కాబట్టి దూకుడుతనం, ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏమి చేయకండి ప్రస్తుతానికి. అలాగే అదృశ్య సంఖ్యతో సంబంధం లేదు. ఈ 15 రోజులు మాత్రం సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏమి చేయకండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎక్కువగా చేయకండి. కుజుడు రాశిలో ఉన్నంతసేపు, శుక్రుడితో కలిసినసేపు మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్ని కొంత నష్టాలను చూపిస్తాయి కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. కొంచెం అగ్నితత్వం తగ్గుతుంది, దీనివల్ల కొంత నష్టం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.